రాష్ట్రం అంతా 80% అభివృద్ధిలో అన్ని నియోజకవర్గాలు ఉంటాయి, మీరు ఎక్స్క్లూజివ్గా 90% ఉంది. జగన్మోహన్ రెడ్డికి క్లోజ్ అయ్యి అన్ని పనులు మీరు చేయించుకుంటున్నారా, లేకపోతే ఏంటి? అలా ఏం లేదు అంటే అధికారులను అందరినీ కూడా అసలు బేసిక్ చేసైనా ఏదైనా అలా ఏం లేదండి. 86% ఆఫ్ వెల్ఫేర్ టు ఆల్ ద కాన్స్టిట్యూన్సీ ఇన్ ద స్టేట్, స్టేట్ యావరేజ్ 86. నా గుడ్ మార్నింగ్ ధర్మవరంలో నాకు వచ్చిన ప్రతి ఇష్యూస్ని నేను రెక్టిఫై చేసుకుంటూ రావడం వల్ల టోటల్ 104,000 ఇండ్లు ఉన్నాయి. సో దానిలో 97,000 ఇండ్లకు వెల్ఫేర్ అందుతుంది. అర్బన్ ఉండి కూడా అంతమందికి అందడం చాలా కష్టం. నా జర్నీలో పోయినప్పుడు నేను తిరిగేటప్పుడు వచ్చిన ప్రతి ఇష్యూని కూడా అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడి దాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. బేసిక్గా అన్నిటికంటే రాజకీయాల్లో కావాల్సింది ఇంటెలిజెన్స్ కంటే కూడా కామన్ సెన్స్ ఇంపార్టెంట్. పొలిటికల్ సిస్టంలో చాలామంది మర్చిపోయేది అదే. చాలా తెలివిగా ఆలోచిస్తామంటారు కానీ లౌక్యంగా ఆలోచించే పరిస్థితి లేదు. ఆ సమస్యను ఏ విధంగా తీర్చాలి అని అధికారులకు చెప్పి మనం చేయించుకోవడంతో ఐ హావ్ రీచ్డ్ 94%. ఆ విధంగా నా నియోజకవర్గంలో ఇప్పటికీ 354 కోట్ల రూపాయలకు సంబంధించి 94% హౌసెస్కి 97,000 ఇండ్లకు నేరుగా లబ్ధి చేకూర్చింది ఇన్ ద యావరేజ్. ఆ విధంగా 3,000. ద సేమ్ వే ప్యారలల్గా 5,677 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఓన్లీ ఇన్ దిస్ టెన్యూర్, ఈ టెన్యూర్లో నేను దాన్ని ఒక ప్యాంప్లెట్గా వేసి కూడా జనం దగ్గరికి తిరుగుతున్నా, దో నేను ఇది చేశాను. మరింత ఆపర్చునిటీ ఇస్తే అంటే చేయించుకునే నేపథ్యంలో అధికారులను కూడా మీరు లెక్క చేయట్లేదు. అంటే చంద్రుడి ఇష్యూ కూడా వచ్చింది కదా, అప్పుడు కలెక్టర్గా ఉన్న అధికారులతో లెక్క చేయించుకోవడానికి చెప్తాను. అధికారులతో లెక్క చేయకుండా అధికారుల ద్వారానే కదా ఈ ప్రపోజల్స్ అన్ని పంపించాల్సింది. అధికారుల ద్వారానే చేయించుకోవాలి పని ఏదైనా కానీ. కానీ అధికారులతో చేయించుకున్న తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కావచ్చు, ఈ రెండు చోట్ల మన పర్సూయెన్స్ ఇంపార్టెంట్. మన ఫైల్స్ పట్టుకొని తిరిగి వాళ్ళతో మాట్లాడి వాటిని క్లియర్ చేసుకునేది కూడా ఇంపార్టెంట్ అనే సంఘటన. గంధం చంద్రుడితో నాకు వచ్చిన విభేదాలు ఏమి, నాకేమి ఆయన వ్యక్తిగతంగా నాకేం ద్వేషం కానీ ఇంకోటి కానీ లేదు. ఒక సిచ్యువేషన్ని చాలా సెన్సిటివ్గా అయిన సిచ్యువేషన్ని ఒక హిందూ మతానికి సంబంధించిన అక్కడున్న మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తించినాడు. దానివల్ల ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మనం ఇంకో పద్ధతిలో హ్యాండిల్ చేసింటే జరిగి ఉండేది కాదు అనేది నా ఆలోచన. దానికి పైనుంచి కూడా ఈ పద్ధతిలో వద్దు, ఈ పద్ధతిలో వెళ్ళాలి అని చెప్పినా కానీ ఆయన దాన్ని మిస్హ్యాండ్లింగ్ చేసినాడు. దానివల్ల ఆయన నాకు ఆ సందర్భంలో మాట్లాడినా తప్ప దాని నుంచి వేరేదేంది లేదు. నాకు ఎందుకుంటా చెప్పి, మీరు రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చూస్తున్నారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్? రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక నేషనల్ పార్టీలో తనకున్న సమస్యలు వేరే విధంగా ఉండేది. తన ఒక డెసిషన్ మేకింగ్లో కూడా పొలిటికల్గా చూస్తే, సో అందరినీ ఈక్వేషన్స్ చూసుకొని పోయేవాళ్ళు, అంటే మాకున్న ఆపోజిట్ కానీ దీనిలో కానీ అన్నింటినీ. జగన్మోహన్ రెడ్డి యాజ్ ఇండివిజువల్గా జరిగే పార్టీకి లాభమైనా జరిగే పార్టీకి నష్టమైనా హీఈస్ ద ఓన్లీ రీజన్, బికాస్ ద రీజనల్ పార్ట్ ఆయన చూసే ఓట్లు పడతాయి. అలాంటి వాళ్ళని కొద్దిగా బూస్ట్ అప్ ఫిక్షన్ విషయంలో ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ చెప్తారు. అలా ఏమేం లేదండి, ఆయన చాలా లవబుల్ గా ఉంటారు, జగన్ గారు అలా ఏమీ లేదు. ఇప్పుడు డిటాచ్డ్ గా ఉంటారు అనేది దేర్ ఇస్ ఎ జనరేషన్ గ్యాప్ ఎవరిదారు. ఇప్పుడు మా నాన్న సన్నిహితులు కూడా నాతో మా నాన్నతో ఉన్నట్టే ఉండాలంటే ఉండే కాదు, అంతేనా కదా. మా నాన్న ఫ్రెండ్స్ నాతో అంతే క్లోజ్ గా ఉండాలి, అదే విధంగానే ఉండాలి అనేది ఆ విధంగా ఉండేదే కాదు. సో నా జనరేషన్లో నా జనరేషన్ వాళ్ళు క్లోజ్గా ఉంటారు, మా నాన్నతో మా నా జనరేషన్. సో మా నాన్న జనరేషన్ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను, ఐ డోంట్ క్రాస్ దట్ లైన్స్. సో అదేవిధంగా కూడా రాజశేఖర్ రెడ్డితో ఉన్నవాళ్ళు ఆ జనరేషన్లో ఉన్నవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో అదే విధంగా ఉండాలి అంటే అది కుదరదు కూడా. ఎందుకంటే ఐడియాలజికల్గా ఆ సవాసంలో కావచ్చు, వాళ్ళ నాన్నతో కావచ్చు, దీనితో కానీ ఉండొచ్చు. అదే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకు జగన్ రెడ్డి ఆలోచన విధానంతో కానీ ఉండొచ్చు. అంటే కొంతమంది సాంప్రదాయకమైన సంబంధించిన రాజకీయాలు చేస్తూ ఉంటాం. మనం ఎవరు చూసినాం ఇంతకుముందు, ఒక ఊర్లో ఉంటే కేవలం ఇద్దరు ముగ్గురిని మాత్రమే పలకరించి రాజకీయం చేసేవాళ్ళు. ఇంతకుముందు మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఊర్లో పోతే ఇద్దరు ముగ్గురు చేస్తా అంటే వాడే మొత్తం అంతా రాజకీయం అంతా తిప్పుకొని వచ్చేవాడు. ఇప్పుడు ఊర్లో అలా ఉండదు కదా, ఊర్లో
ప్రతి సందు సందుకు ఇంటింటికి ఫేస్బుక్లో ఒక లైక్ కొట్టినోడు కూడా అతని వల్లే మనం గెలిచినామనే ఒక భావంతో అతను ఉంటాడు. ఒక షేర్ చేసిన వాడు నా వల్లనే గెలిచినాడు ఎమ్మెల్యే నన్ను పలకరీయటం లేదు అనే భావంతో ఉంటాడు. సో ప్రజల యొక్క ఆలోచన విధానం అన్నప్పుడు మనం కూడా దాని తగ్గట్టుగానే పోతూ ఉండాలి. ఇప్పుడు మా నాన్న ఇద్దరు పోయి చెప్పేస్తాడు, ఆ ఊరంతా వాళ్ళే చూసుకునేవాళ్ళం, దాంట్లో వేరే ఆలోచన కూడా ఉండేది కాదు. సో ఇప్పుడు నేను ఆ విధంగా చేస్తామంటే వాళ్ళతోనే చేయించుకోపా అంటాను. సో ప్రతి అది సాంప్రదాయమైన రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారు తెర పెట్టినారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, కరప్షన్ లేకుండా జరుగుతుంది. ఇంతకుముందు అంతా ఏం ఆలోచించే వాళ్ళు నాయకులంతా నా ద్వారా జరగల. జన్మభూమి కమిటీ మెంబర్లు అంటే ఏంది, తెలుగుదేశంలో హార్డ్ కోర్ పరిగమాలలోనూ 10 మందిని పెట్టింటాడు, 10 మంది అంత పరిగమాలలో లేరు. ఎందుకంటే మంచోడైతే కాదు, వాడు డిబేట్ చేయలేదు కదా. ఆ ఊర్లో మంచి నాయకత్వం 10 ఓట్లు తెచ్చేవాడైతే పార్టీల పరంగా చూడు, అందరికీ మేలు చేస్తాడు. కానీ ఎవడైతే పనిగమాలలో ఉంటాడు వాళ్ళని జన్మభూమి కమిటీ మెంబర్లుగా పెట్టి వాళ్ళ ద్వారా పార్టీ లైన్ డివైడ్ చేస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ, అందరికీ మేలు చేయాలని, అందరికీ మంచి చేద్దాం, దానిలో కొంతమంది అయినా కానీ మనకు మారుతారు కదా అనే ఒక ఉద్దేశం, మంచి జరిగితే ఖచ్చితంగా మారుతారు కదా అనేది ఆయన ఉద్దేశం. కానీ సాంప్రదాయమైన ఓటింగ్ కానీ సాంప్రదాయమైన రాజకీయాలు ఎలా జరుగుతాయి, ఆ ఊర్లో ఉన్న నాయకుని దగ్గరికే పోవాలా, ఆ నాయకుడు ఇస్తేనే చేయాలా, వాడే చేయాలనేది ఉంటుంది. సో ఆ విధంగా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ పొలిటికల్ సినారియో. ఒక కొత్త సరికొత్త మార్పులు రాజకీయాల్లోకి తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరన్నంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే యాక్సెసిబిలిటీ విషయంలో జగన్ గారి దగ్గర లేదు, మీరు అన్నది కరెక్టే, ఆ వ్యవస్థను అంతా పెట్టారు, ఎక్కడ పనులు అక్కడ జరిగిపోతున్నాయి. కానీ ఈయనతో కొంత యాక్సెసిబిలిటీ ఉంటే బాగుండేది అనేది పార్టీ లీడర్ల అభిప్రాయం కూడా ఉండొచ్చండి. ఒకసారి ఫస్ట్ టైం అయినప్పుడు హీ హ్యాస్ హిజ్ ఓన్ కాంప్లికేషన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఫస్ట్ 2 ఇయర్స్లో చూస్తున్నారంటే మనము కరోనా, ఒకరినొకరు పలకరించుకోవడానికి బరువైన సందర్భం, డబ్బులు లేవు, పూలప్ చేయాలి, ఆ పూలప్ చేసేసి మళ్ళీ అది జనాలకి అందించాలి, అదర్వైజ్ ఆకలి చావులు ఉండేటివి, అలాంటి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ చేసినాడు. తర్వాత 1.5 ఇయర్ ఏ చిన్న పని చేసినా, అది కార్యకర్తలకు చేయాలన్నా మంచి చేయాలన్నా ఇంకో మంచి చేయాలన్నా ఇంకో మంచి చేయాలన్నా రోజు కోర్టు ముట్టుకెళ్ళేసేది అనేది ఎన్ని హెడ్లైన్స్ చూసాం, అది ఒకరున్నంత వరకే జరిగింది ఇదంతా. తర్వాత ఎందుకు కోర్టు ముట్టుకెళ్ళేయటంలా, కోర్టు కేవలం ఒకరున్నంత వరకు ముట్టుకెళ్ళి 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 అని వచ్చిన శీర్షికలు తర్వాత ఎందుకు రావటంలా. సో దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్, ఎన్ని వ్యవస్థలో ఎన్ని ఇన్ఫ్లుయెన్సులు చేయాలో అన్ని ఇన్ఫ్లుయెన్సులు చేసినారు. సో ఆ విధంగా ఆయన దీనిలో కావచ్చు కొద్దిగా కలవకపోవడంలో ఉన్న ఇష్యూస్ ఉండొచ్చు కొద్దిగా ఇది చేయడంలో. దాని తర్వాత మొత్తం సెట్ అంతా అయిన తర్వాత, అంతా ఫ్రీ అయిన తర్వాత మనము ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇంకోటి ఉండి మనం ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తను సొంతంగా పెట్టిన పార్టీ, ఇది 10 కాలాలు ఉండాలనుకున్న పార్టీ, ఆయనకుండా అది ఆలోచన. సో ఆయనకి ఏం చేయాలో, ఏం ఏ విధంగా ఉండాలో, ఎలా చేయాలనేది బెటర్. సరే మనకు మొదట్లోనే వస్తున్న కాంప్లికేషన్స్ ఇష్యూస్ ఉంటాయి, దానివల్ల కొద్దిగా ఉండమాట.